गड्डकु ई तेलंगाणा प्रांतानिकि 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే 1969 లో ఇదే వికారాబాదు జిల్లా ప్రాంతానికి సంబంధించిన మీ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డ మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తొలి తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రపంచానికి గుర్తు చేసే విధంగా ఆనాడు పోరాటాన్ని ముందుకు నడిపించాడు 369 మంది తెలంగాణ బిడ్డలు అమరులైన प्रत्येक परिस्थित आना राष्ट्रा साधं मल्लीण उद्यम सभा द्वारा पेदल गि गल विंगड़ बुध मीदी जनसभा मोदी गर मलंगण उद्यमा पन्म मलंगण उद्यमा मुझक नड़प्चु मलंगण उद्यम 2014 లో భౌగోళిక తెలంగాణను సాధించి 4 కోట్ల తెలంగాణ మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు భౌగోళిక తెలంగాణ ఇచ్చారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు వచ్చి ఈ రోజు మీరు ఆలోచన చేయండి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో ముగ్గురు మాత్రమే బీసీలు ఇయాల మంత్రులుగా ఉన్నారు అదే విధంగా మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదు మన్న చంద్రశేఖర్ రావు 115 అసెంబ్లీ టికెట్లు ప్రకటిస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మాదిగలు మంత్రులు లేరు ముదిరాజులకు టికెట్లు లేవు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు ఉద్యమకారులకు గుర్తింపు లేదు అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేరు ఇయాల మీరు ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతు డిక్లరేషన్ చేసినాం హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో చేసినాం ఖమ్మంలో 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే డిక్లరేషన్ ఖమ్మంలో చేసినాం ఇయాల తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగిన బిడ్డలు దళితులు గిరిజనులు అందుకే మిత్రులారా ఇయాల దళిత గిరిజన డిక్లరేషన్ చేవెల్ల గడ్డ మీద మనం తీసుకున్నాం అందుకే ఇయాల మీరు ఆలోచన చేయండి చంద్రశేఖర్ రావు పదే పదే చెప్తున్నాడు మూడోసారి ముఖ్యమంత్రి చేయండి అని నేను అడుగుతున్నా ఈ 9 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయల ఆస్తులు 10000 ఎకరాల భూములు ఇయాల ఆక్రమించుకున్నావు నిన్న మన్న పేపర్లో చూసినాం ఓ ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయిందని ఇయాల టిఆర్ఎస్ ఓలు 100 కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనగలిగిన ఆస్తిపరులైనరు ఇయాల పేదోళ్ళు 100 గజాల భూమిని కొనుక్కునే పరిస్థితులు ఇయాల తెలంగాణలో లేవు అందుకే ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్ రావు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా ప్రాణహిత సేవలకు గోదావరి జలాలు వచ్చినాయా ఇయాల కృష్ణా జలాలు రాలేదు గోదావరి జలాలు ఇవ్వలేదు ఇంత అన్యాయం ఇంత అక్రమాలు జరుగుతుంటే మూడోసారి చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రి చేయమంటున్నాడు మోడీ కేసీఆర్ ఒక్కటే వాళ్ళ తరపున అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇయాల వాళ్ళతో ఉన్నాడు అందుకే మిత్రులారా ఇయాల తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలి ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం జరగాలి ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి సమాన అభివృద్ధి జరగాలి అందుకే ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ 3 ప్రధానమైన అంశాలను ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణను ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచన తెలంగాణ సమాజంలో దామాస ప్రకారం సామాజిక న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇయాల ప్రతి ప్రాంతానికి
సమానమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అత్తంపేట అడవుల వరకు అలంపూర్ వరకు సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత వికారాబాద్ కొడంగల్